దేశం నుంచి బయలుదేరారండి. మొదటి తరం అంటే వాళ్ళెవరు 27 మొదలుకొని 50 వరకు అది మొదటి తరం. ఆ తరము వారందరూ కూడా ఆ కనాను దేశానికి వెళ్ళలేదంటండి. ఆ తరములో ఇద్దరే పోయారట. ఎవరోళ్ళు? యెహోషువ, కాలేబు. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారంటే అరణ్యంలో రాలిపోయారు దేవుని రోషానికి. వ్యభిచారం చేసి కొంతమంది, విగ్రహారాధన చేసి కొంతమంది, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి కొంతమంది, దేవుని సేవకుల మీద తిరగబడి కొంతమంది. నిజమండి, దేవుని సేవకులు ఎవరు? మోషే, అహరోను, వాళ్ళ మీద కూడా తిరుగుబాటు అరణ్యంలో. ఇలా చేసి చచ్చిపోయారండి. అంతేకాదు, అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ అరణ్యములో దేవుడు మాకు భోజనమును సిద్ధపరచగలడా? ఏంటి అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచలేడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మారా జలమును మధురంగా చేసింది ఎవరు? బండలో నుంచి నీళ్లు రప్పించింది ఎవరు? బండలో నుంచి రావడం ఏంటండి నీళ్ళు? కాలువల వరే వలె ప్రవహించాయట నీళ్ళు. ఎక్కడి నుంచి? బండల్లో నుంచి. బండల్లో నుంచి నీళ్లు రప్పించగలిగిన దేవునికి మీకు మాంసం ఇవ్వలేడా? దేవుడు అండి చాలా బాధపడ్డాడు. వీళ్ళందరూ మాంసం కోసం ఏడుస్తుంటే ఏంటండి మోషే గారు, ఏంటి మాకు అసలు ఎప్పుడు ఈ మన్నాయేనా? తినగా తినగా గారెలు కూడా ఏమవుతాయట? గారెలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. తింటా ఉంటే అవి చేదైనట్టుగా వీళ్ళకి మన్నా ఏమైపోయింది? ఇప్పుడు చేదైపోయి మోషే గారి దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇక ఈ మన్నాయేనా? ఇక మా బ్రతుకు సున్నా, ఎంత మించి ఏమి లేదా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొండల దగ్గరే కూర్చొని మాంసం ఎంత బాగా తిన్నామో మేము. కొండల దగ్గరే కూర్చొని తిన్నారంట. ఉడికి కిందకి దిగిందా కూడా కదా, కొండలో ఉన్న తినడం ఎంత ఉడికిందా లేదని చూసుకోండి. సగం పైన తినేస్తారు. చూసారండి, అలాంటి వాళ్ళని చూస్తే మీరు ఇస్రాయేల్ని గుర్తు చేసుకోవాలి, వీడు ఆ జాతికి సంబంధించినటువంటి. ఆగరండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాంసం ఇచ్చాడు. ఇచ్చినట్టే ఇచ్చి ఏం చేశాడు తెలుసా? మంచి మాంసం, పూరేడు పెట్టల మాంసం ఇచ్చాడు. వాళ్ళు ఆహారంగా మార్చుకొని తింటుంటే వచ్చిందండి కోపం ఆయనకి. దరిద్రులారా, ఎన్ని అద్భుతాలు చేశానురా మీకోసం. ఐగుప్తులో ఉండగా 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు రప్పించాను. అరణ్యంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను మీ వెంటే ఉండి ఎన్ని అద్భుతాలు చేశానురా. నేను మాంసం లేనని నా మీద నన్ను నిజంగా అవమానకరంగా మాట్లాడతారా మీరు అని దేవుడికి కోపం వచ్చిందండి. ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నారో పండ్ల సందుల్లో ఉండగానే, బైబిల్ ఉన్నమాట, వారి పండ్ల సందులో తిరుగుతుందన్నమాట మొత్తం లోపల, పంటి కింద ఈ పంటి కింద ఆహాహా అని లోపలకి మింగబోయేసరికి గొంతు బీజి చంపాడు ఒక్కొక్కడిని. గొంతులో నుంచి కూడా కిందికి దిక్కకుండా పండ్ల సందులో ఉండగానే చచ్చారట. అంటే గొంతులో నుంచి ఆ మాంసం కిందికి దిగకముందే నేను అనుకున్నాను గొంతు పట్టుకుని ఒక్కొక్కడిని విలవిలలాడించి చంపి పడేశాడు. దేవునికి అవమానకరంగా బ్రతికారండి, దేవుణ్ణి బాధ పెట్టారండి, కోపం వచ్చేసింది ఆయనకి. అరణ్యములో ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు. మనము వారి వలె ఉండకూడదు అంటాడు పౌలు గారు. అందుకే మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి రోషం పుట్టించారండి. మరో మాట చూడండి, సామెతల గ్రంథము 6:34 భర్తకు పుట్టు రోషము మహారౌంద్రము గలది. చూసారా, భర్తకు పుట్టు రోషము మహారౌంద్రము గలది. ఏమండి రోషం ఎందుకు వస్తుంది? భార్య తాను చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా తన పరిధి దాటినప్పుడు. నిజమండి, దేవుడు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, మీరు నన్ను వదలకూడదు, నేను తప్ప ఎవరు మీకు ఉండకూడదని చెప్పాడు. భర్త కూడా అదే కోరుకుంటాడు కదండి, అంతే కదా. ఎప్పుడైతే పరిధి దాటిపోతుందో భార్య ఏమొస్తుందట? కోపం కాదు, రోషం. చదవండి అన్నమాట, భర్తకు పుట్టు రోషము మహారౌంద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరం కూడా చూపడు. ఏమండి, ఒకడండి గొడ్డలతో 20 నరికాడండి. ప్రతీకారము చేయు కాలమునందు అట్టివాడికి ఇక కనికరం ఉండదు. ఒక దెబ్బ కొడితే రక్తం వస్తుంటే మనకి కొంచెం ఏదో
ఆగుదాం అనుకున్నా. వాడికి కోపం వచ్చిందండి, మామూలుగా కాదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, అక్రమ సంబంధం పెట్టుకుంటే కట్టుకున్న భర్తకే ఇంత కోపం వచ్చినప్పుడు మరి దేవుడి సంగతి ఏంటి? నేనే ఉండాలి మీకు దేవుడుగా అన్నాడు, కానీ వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించేశారండి. దానివలన వాళ్ళని ఏం చేశాడు? సంహరించేశాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడంటే వేరే రకంగా అపార్థం చేసుకోకండి. భర్త అంటే పోషించేవాడు, సంరక్షించేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు. ఆ మాటకు అర్థం అది. దేవుడు మనకు సహాయం చేయలేదా? మనల్ని పోషించడం లేదా? ఆయనకు మనం నమ్మకంగా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పరిధి దాటామా? ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన రోషము ముందు ఎవడు నిలబడగలడు? ఎవడు నిలబడగలడు? ఆలోచించండి. ఇక ఆయనకు రోషం వచ్చినప్పుడు ఆయన రోషం తగ్గాలంటే దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పాడు, అన్ని విషయాలు చెప్పాడండి. నాయన మరి నీ రోషము ముందు మేము నిలబడలేం కదా, మరి మేము బ్రతకాలంటే ఏం చేయాలని అన్నప్పుడు దేవుడే మార్గం చెప్పాడండి. ఏం చేయాలట? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఏమండి, మంటపమునకును బలిపీఠమునకును మధ్యన నిలవబడి ఏం చేయాలట? ప్రజల కోసం దేవుని పరిచర్య చేసే యాజకుడు ఏం చేయాలట? ప్రజల కోసం దేవుని రోషము ముందు ఎవడు నిలవగలడని మనం చూసాం కదా. భూమి మీద తప్పు చేసిన వాడు ఒకవేళ బ్రతకాలంటే పరిచర్య చేసే యాజకుడు ఏం చేయాలట? ఆ బలిపీఠము దగ్గర నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా అయా నీ జనుల ఎడలను జాలిపడి అవమానమునకు అప్పగించొద్దయ్యా అని కన్నీరు కార్చి దైవ సేవకుడు ఏం చేయాలట? ప్రార్థన చేస్తే 18వ వచనానికి వద్దాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి, 18:19. అప్పుడంటే ఎప్పుడు? దైవజనుడు కన్నీరు గార్చి వారి విషయంలో ప్రార్థన చేస్తే అప్పుడు యెహోవా, అంటే రోషమును మానుకొని తన జనుల ఎడల జాలి పడతాడట. మరియు యెహోవా ఆ సమయంలో జనులకు ఉత్తరం ఇచ్చి ఏం చెబుతున్నాడంటే, ఇక మిమ్మల్ని నేను అవమానపరచను, మీరు తృప్తి నొందునంతగా మీకు ధాన్యం ఇస్తాను, ద్రాక్ష రసమునిస్తాను, తైలమునిస్తాను, అన్నీ పంపించేస్తా. మీరేం చేయాలి? మీ మనసు మార్చుకోవాలి, మీ పక్షాన దైవ సేవకుడు నాకు ప్రార్థన చేయాలి, అప్పుడు నేను ప్రతీకారం చేయనంటున్నాడండి, మీకు అన్ని విధాలుగా నేను సహాయం చేస్తానంటున్నాడండి. ఏంటండి దేవుడు, ఏంటి దేవుడు, ఎంత ప్రేమ గలవాడు. ఏమండి, కోపించుసునే వాత్సల్యత చూపిస్తాడట. ఆయన కోపముంది, ఆయనకి ప్రేమ ఉందండి. వాత్సల్యత అంటే ప్రేమ, జాలి, దయ. మరీ కనికరం లేనివాడేం కాదండి మారాలి మనిషి. నేను రోషము కలిగిన దేవుడిని ఎందుకు అంటున్నాడు? ఒకనాడు వాళ్ళందరికీ ప్రతీకారం ఎందుకు చేశాడంటే, నా పిల్లలైన వారు తమ తప్పులను దిద్దుకొని నా కొరకు బ్రతుకుతారని దేవుడు ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశపడ్డాడు నిజంగా. మన తప్పును మనం దిద్దుకొని దైవ సేవకుడు ఆ తప్పును తెలియచేసినప్పుడు దేవుని పక్షాన నిలబడి మన తప్పును దిద్దుకుంటే ఆ సమయంలో దైవ సేవకుడు వారి కొరకు ప్రార్థన చేస్తే కన్నీరు విడుస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థనను విని ఆయన కనికరపడి వారికి అన్ని విధాలుగా సహాయం చేసి భూమి మీద ఆయన నిలబడతాడట. ఆలోచించండి ప్రియులార, దేవుడు ఏం కలిగిన దేవుడు? ప్రేమ కలిగిన దేవుడు. ఆ సమయంలోనే ఆయన మాట వినకపోతే రోషం కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు. మనమంతెవరం? దేవుని పిల్లలం, ఆయన పిల్లలం మనం. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? నేను ఏ విధంగా రోషము కలిగిన వాడినో నా పిల్లలు కూడా రోషం కలిగి బ్రతకాలి, పాపం విషయంలో కూడా. అంతే కదండి
అప్పుడప్పుడు మనం అంటున్నాం, నీకే రోషం ఉంటే నీకే పౌరుషం ఉంటే మానుకోరా, మానుకో. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? తన పిల్లలు కూడా ఎలా ఉండాలట? రోషము కలిగిన వారులా ఉండాలండి. పాపం విషయంలో దాని జోలికి వెళ్ళకూడదు. మన పిల్లలు మనలాగే ఉండాలని మనం కోరుకుంటాం. దేవుడు కూడా తన పిల్లలు తనలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక ఏమండి, ఇశ్రాయేలీని ఎలా చూడాలనుకున్నాడో చూడండి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 11:12 రోమీలకు రాసిన పత్రిక 11:12 దేవుడట ఇశ్రాయేలీలకు ఏం పుట్టించాలనుకున్నాడు? అమ్మా చెప్పాలి, ఏం పుట్టించాలనుకున్నాడు? రోషము. ఎందుకంటే దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన పాపం చేయడండి, చాలా బాగుంటాడండి ఆయన. తన జనులకు రోషము పుట్టించుటకై, అంటే రోషం లేని వాళ్ళలాగా బ్రతుకుతుంటారండి కొంతమందికి. అండి ఎన్ని అన్నా కానీ ఏముండదు, అరే రోషం లేదా రీ ఇక నువ్వు అంతేనా, నీ బ్రతుకు అంతేనా? నా పిల్లలు రోషము కలిగిన వారుగా ఉండాలని ఇశ్రాయేలీలకు ఏం పుట్టించాడట? రోషము పుట్టించుటకై, వారి తొట్టుపాటు వలన అన్యజనులకు ఏమండి, మీరు నా మాట వినట్లేదు నాయన, మిమ్మల్ని ప్రక్కగా పెడుతున్నాను, ఇక మీ సంగతి తర్వాత అన్యజనులకు నేనేమి ఇవ్వాలనుకుంటున్నాను? రక్షణ. అప్పుడైనా పౌరుషం వస్తే అనుకుంటే వాళ్ళకి పౌరుషం లేదండి. మీరు తొట్టుపాటు వలన మీరు తప్పిపోయారు, మీ బ్రతుకులు బాగోలేవు, తొట్టిల్లిపోయారు. ఇదిగో నేను వాళ్ళకి రక్షణ ఇవ్వబోతున్నానని చెప్పినప్పుడు కనీసం పౌరుషం వస్తామని చెప్పి ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళకు పౌరుషం రాలేదండి. వారిలో ఏం పుట్టించాలనుకున్నాడు? రోషం పుట్టించాలనుకున్నాడండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుళ్ళలాగా రోషం, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి. తర్వాత ఏముండాలి? పాపం విషయంలో రోషం ఉండాలి. చీ, దాని జోలికి నేను వెళ్ళను. రోషం ఉండాలి. దేవుని కోసం కూడా రోషం కలిగి మనం బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని లక్షణాల్లో ఒక లక్షణం రోషం, అది మనలో ఉండాలి. బైబిల్లో ఒక మంచి భక్తుడు ఉన్నాడండి, ఆయన పేరు ఏలియా. రోషము కలిగిన ప్రవక్త ఎవరంటే ఆయన పేరు చెప్పాలి, అవునా? రోషము కలిగిన ప్రవక్త, దేవుని కోసం రోషంతో పౌరుషంతో బ్రతికాడండి. దేవుని పక్షాన ఉన్నటువంటి ప్రవక్తలను యెజెబెలు, ఆహాబు ఏం చేయించారు తెలుసా? చంపించేశారండి. ఆ సమయంలో రోషము కలిగిన ప్రవక్తగా దేవుని పక్షాన ఒక్కడే నిలబడ్డాడండి, ఒక్కడే నిలబడ్డాడు. ఏమంటున్నాడు ఆయన మాటలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9-10 చూడండి. 9-10 ఏలియా, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావని దేవుడు అడిగాడండి అతన్ని. అడిగినప్పుడు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనలన్నీ త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, యెహోవా కొరకు మహారోషం, మామూలు రోషం కాదట, మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను. ఎవరండి రోషం కలిగిన వాడు? ఏలియా, రోషం కలిగిన ప్రవక్త. వాళ్ళందరూ దేవుని ఆజ్ఞలు తప్పిపోయారట ఇశ్రాయేలీలు. తప్పిపోవడమే కాదు, దేవుని ప్రవక్తలను కూడా ఏం చేశారు? మాకు మంచి మాటలు చెప్తారా, మమ్మల్ని సరిచేయటానికి చూస్తారా, లేదు లేదు మీరు మాకు అవసరం లేదని చంపిపడేశారట. చూసారండి, ప్రవక్తలను చంపిన ఘనత ఎవరిది? ఇశ్రాయేలీది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రవక్తలను చంపారు, రాళ్లతో కొట్టి చంపేశారు. కపెర్నహూమా, కపెర్నహూమా, మీ యొద్దకు వచ్చినటువంటి ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపినదానా? కోడి తన రెక్కల క్రిందికి తన బిడ్డలను ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఎదురు చూశాను, కానీ మీరు నా దగ్గరికి రాలేదన్నాడండి యేసుక్రీస్తు వారు. ప్రవక్తలను చంపేశారండి. దేవుని పక్షాన వచ్చిన ప్రవక్తలను చంపితే రోషము కలిగిన వాడే నిలబడ్డాడట. ఎవరు? ఏలియా. కింద చదవండి, రోషము కలిగిన వాడనై నేను ఒక్కడనే, ఒక్కడనే, మిగతా ఎవరు లేరు రోషం కలిగిన వాళ్ళు, నేను ఒక్కడనే నీ కోసం నిలబడ్డాను అన్నాడండి. వాళ్ళు నా ప్రాణం కూడా తీయటానికి చూశారు, అందుకే నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నానయ్యా. నీ కోసం రోషం కలిగిన వాడని నేను. దేవుని కుమారుడుగా,
దేవుని లక్షణాన్ని కలిగి ఏలియా చూడండి ఎలా ఉన్నాడు, రోషము కలిగిన వాడు. అహాబు రాజు కాలంలోనండి ఇశ్రాయేలీలకు భయం లేదు, అహాబుకు భయం లేదు, అహాబు భార్యకు భయం లేదు. అప్పుడు అహాబు రాజు ముందుకు వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా, రాబోయే రోజుల్లో భూమి మీద వర్షం కానీ మంచు కానీ పడదని సవాలు విసిరాడు. మరి రాజు ముందుకు వెళ్ళి ఆ మాట అంటే ఊరుకుంటాడా? దేవుడు వెంటనే ఊరే నాయన వాడు క్రూరుడు, అహాబు రాజు ఎవరు, పెద్ద క్రూరుడిని చంపేస్తాడు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి పారిపో, కేరీతు వాగు దగ్గర ఉండు, నేను నీకు ఆహారం పంపిస్తా కాకులతో అని చెప్పి అన్నాడండి. ఏలియా పోయి కేరీతు వాగులో నీళ్ళు అయిపోయేంతవరకు ఆ వాగు దగ్గరే ఉన్నాడండి. ఆ నీళ్ళు అయిపోయేంతవరకు ఆహారం ఎవరు తెచ్చారు, క్యారేజీ కాకులతో పంపించాడట. పౌరుషం, రోషం అండి. మీరెందుకు దేవుడి కోసం బ్రతకటం లేదు? దేవుడు ఎన్నో విధాలుగా మీకు సహాయం చేస్తుంటే, ఆయన మిమ్మల్ని ప్రత్యేకించుకుంటే మీరేంటి ఇలా ఉన్నారు? ఇశ్రాయేలీలకు రాజండి అహాబ్ అంటే దేవుడంటే భయం లేకుండా మంచి పాలన లేదండి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. అందుకే రాబోయే రోజుల్లో ఏం పడదు, వర్షం పడదు, మంచు కూడా పడదని శపథం చేశాడు. ఎన్ని సంవత్సరాలు పడలేదట, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? దేవుడు ఏమన్నాడు, నా సేవకుడు మరలా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నేను కనికరించి మీకు ఆహారం ఇస్తానని చెప్పాడు కదా, ముందు చదివాం కదా యోవేలు గ్రంథంలో, అవునా? రోషంతో ఏమన్నాడు, ఇదిగో భూమి మీద వర్షం పడదు మంచు పడదు అన్నాడు. 3.5 సంవత్సరాలు పడలేదండి. మనం యాకోబు పత్రిక 5:17 చూస్తాం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము పడలేదు. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి మీద వర్షం పడింది. చూసారండి, ఆకాశం నుండి వర్షం పడింది, భూమి తన ఫలమిచ్చింది. చూసారా, రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడండి. దేవుని లక్షణాలు దేవుని పిల్లల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు రోషము కలిగిన వాడు. మనం రోషం కలిగి పాపం విషయంలో పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధులుగా దేవుణ్ణి పోలి మనం అంతా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించండి, ఇంకొక వ్యక్తి ఉన్నాడండి రోషము కలిగిన వాడు. 119వ కీర్తన 53వ వచనం, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న ఈ లోకంలో ఉన్న భక్తిహీనులను నేను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది అన్నాడండి. అధిక రోషము, చూసారా, కీర్తనకారుడండి. 119వ కీర్తన దావీదు గారు వ్రాసి ఉంటారని భక్తులు నమ్ముతున్నారు. అక్కడ పైన లేదు దావీదు కీర్తనని, కానీ ఆ వ్రాత, ఆ మాటలు, ఆ సారాంశాన్ని అంతా ఆలోచిస్తే దావీదు గారు వ్రాసి ఉంటారని మరి ఒక అభిప్రాయం. మరి దావీదు గారే అయితే ఆయన ఎలా ఉన్నాడండి, జనులు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే ఎలా ఉన్నాడట, అధిక రోషముతో ఉన్నాడట. అధిక పుట్టుచున్నది, యాజకుడైన నేను నా బసలో పాటలు పాడుటకును. ఏమండి, ఆలోచించండి ప్రియులారా, జనులు ఏం చేశారట, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారంటండి. ఒక యాజకుడుగా అంటే దేవుని సేవకుడుగా ఎంతో బాధపడుతున్నాడు, రోషము కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు. ఆలోచించండి, రోషము కలిగిన వాళ్ళలాగా ఉన్నాడండి. మరి ప్రవక్త ఏం చేయాలి, దేవుని సేవకుడు ఏం చేయాలి ఆ సమయంలో, జనుల మీదకి దేవుని యొక్క కోపం దిగుతున్నప్పుడు ఏం చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మీరు ఆ 119వ కీర్తనలోనే 136వ వచనంలో చూస్తే భక్తుడు ఏం చేస్తున్నాడు చూడండి, దేవుని పక్షాన ఉన్న భక్తుడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారెను. చూసారా, దేవుని ఉగ్రత మనుషులపై దిగబోతున్నప్పుడు ఏడుస్తున్నాడండి దేవుని సేవకుడుగా. ఎందుకు, ఆయన రోషానికి ప్రజలు బలైపోకూడదు, ఆయన కోపానికి వీళ్ళు బలైపోకూడదని కాపాడుకోవడం కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడండి. మనం ఎప్పుడైనా కన్నీరు గార్చాము, ఆయన కన్నీరు గారిస్తేనట ఏమైంది, ఏరులు. మనం ఎప్పుడు కారుస్తాం, ఏరులాగా ఎప్పుడు వస్తాయి మన కళ్ళంట నీళ్ళు, కట్టుకున్నోడో మనం కన్నోడో చచ్చిపోతే ఇక ఆ కన్నీళ్ళకి అడ్డు కట్టలేమండి ఏ సిమెంట్ తెచ్చి కూడా.
నా కన్నీళ్లు ఏరులైపారని ఏమండి, మన గ్రామంలో ఉన్నవారు దేవుని కోసం బ్రతకటం లేదు, దేవుని మాటలు వింటలేదని ఎప్పుడైనా ఇలా కన్నీరు గార్చామా మనం? అమ్మో, మెళ్ళలో నెక్లెస్ లేదని పక్కమ్మటి ఇంటి వాళ్ళు తెచ్చుకున్నారని ఏడిచ్చేస్తాం. మనకు లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళు తెచ్చుకోకూడదు. అవతలోడు తెచ్చాడనుకో, స్టార్ట్ గొడవ, కన్నీళ్ళు దుఃఖం అన్నీ కలబోసి, దరిద్రుడా నీకు తెచ్చి కట్టారు. ఆడు చూడు, నాలుగేళ్ళైంది నక్లెస్ తెచ్చాడు, 14 ఏళ్ళైంది ముక్కు పొలాన్ని తెచ్చావా నీ ముఖానికి? వాటి కోసం ఏడిచ్చేస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని వినకుండా పాతాళానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారే దేవుని పిల్లలు, వాళ్ళ కోసం ఎప్పుడైనా మనం కన్నీరు గార్చామా? లేదండి, కన్నీరు కారుస్తున్నాడు భక్తుడు. నిజంగా ఒకవేళ ఈ స్థానంలో ఉన్నది దావీదైతే రోషము కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు కదండి. గొలియాతు ఇస్రాయిల్ మీద సవాలు విసిరాడు, రోషం లేకుండా కూర్చున్నాడా? వాడు అవతల సవాలు చేస్తున్నాడు, ఇస్రాయిలీలు కదా మీరు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు కదా. 40 రోజులైందండి వాడు సవాలు విసిరబట్టి, ఒక్కడ ముందుకు పోవడం యుద్ధానికి. అప్పుడే పోయాడు ఎక్కడికి, అన్నల దగ్గరికి. అన్నలు యుద్ధానికి వెళ్ళారు, తండ్రి పంపించాడు, నాయన అన్నలు వెళ్ళారా చూసిరమ్మని, క్షేమ సమాచారం తీసుకుని 40 రోజులు అయిపోయింది, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి పంపించాడండి. అక్కడ పోతే భీకరమైన సంగ్రామం ఏం జరగట్లేదు. అవతల ఒక గుంపు, యువతల ఒక గుంపు, ఇస్రాయిలీలు ఫిలిస్తీన్లు. వాడు అవతల నుంచి సవాల్ చేస్తాడు, వీళ్ళంతా కూర్చున్నారు ఇక్కడ, రోషం లేదు. వాడు అంటున్నాడు, వాడు రోషం వచ్చే మాటలు అంటున్నాడు కానీ వీళ్ళకి మాత్రం రోషం లేదు, పోవడం లేదు. అప్పుడప్పుడు మనం ఎన్ని మాటలు అన్నా ఏమంటాం, వాడు పట్టించుకోకపోతే రోషం లేదరా నీకు, నేను ఇన్ని మాటలు అంటున్నా కానీ రోషం రావట్లేదా నీకు అంటున్నా కదండి. అదే పరిస్థితి ఇజ్రాయిలీ, వాడు అదే అంటున్నాడు, మీకేం రోషం రావట్లేదా, రోషం లేదా? ఈ లోపల పోయాడండి దావీదు. మరి దావీదు గారు యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదు, ఆయనకు వయసు లేదు. ఇజ్రాయిలీలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు లోపు ఉన్నాడే పోవాలి. వాళ్ళ నాన్న యషయ్ గారికి అంత వయసు లేదు, పెద్దోడు ఆయన, ఇంటి దగ్గర ఉన్నాడు. ఈయనకేం వయసు సరిపోలేదు, చిన్న ఆయన, ఆయనకి ఎక్కువ అయిపోయింది, ఇంకా తక్కువ అయింది. వీళ్ళిద్దరు ఇంటి దగ్గర, వాళ్ళేమో యుద్ధానికి వెళ్ళారు. మధ్యలో పోయి చూసేసరికి వాళ్ళకి అవమానం జరుగుతుందండి, దేవునికి అవమానం జరుగుతుందని రోషం కలిగిన వాడై ఏమన్నా తెలుసు, నేను పోతా యుద్ధానికి అన్నాడు. మొత్తానికి మధ్యలో చాలా చరిత్ర ఉంది. యుద్ధానికి పోతుంటే వాడేమన్నాడు, ఏంట్రా కర్ర తీసుకుని వస్తాను, నేను కుక్కనా అంటున్నాడు. ఈరోజు నిన్ను రోషంతో, వాడు రోషం చూడండి, ఈరోజు నిన్ను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అంటున్నాడు. అప్పుడు దావీదు ఎవరన్నా తెలుసా, నిన్నే ఈరోజు నేను ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను, యుద్ధము యెహోవాదే, చేసేది యెహోవా. బాగున్నారండి మీరు కూడా. ఒక ఆయనకు పాట ఇచ్చానండి, పాటివు 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 అని పీడించాడు, ఇచ్చాం. యుద్ధము యెహోవాదే అని మొదలుపెట్టాడు, మంచిది పాట అయిపోయింది కూర్చున్నాడు. తమ్ముడా యుద్ధం యెహోవాది, మరి ఎవరు చేయాలండి, యెహోవా అన్నయ్య. అప్పుడు నేను అన్నా, మరి నువ్వేం చేస్తావు, దున్నపోతులు అది ఊరి మీద పడి తిరుగు. యుద్ధం యెహోవాదే అని చెప్పిన దావీదే యుద్ధం చేశాడు. అక్కడ చేసింది దావీదు, విజయం ఇచ్చింది దేవుడు. అంతేనా, మరి మనం చేయొద్దు యుద్ధం, రోషం ఉంటే ఏం చేయాలి, మనము పోరాడునది శరీరులతో కాదంటే. నీకుందా యుద్ధం? ఉంది, మనకు కూడా ఉంది యుద్ధం. ఎప్పుడేం చేశారా యుద్ధం? ఏం చేస్తాం మనం? సాతానుపై యుద్ధం చేయాలి, వాడి చేతుల్లో కూలిపోతున్నాం. అంటే మనకేం లేదు, రోషం పౌరుషం ఇంకా సిగ్గు శరం ఇవేవి లేవు, వాడి దెబ్బకు కుప్పకూలిపోతున్నామండి. పౌరుషం లేదు మనకి, రోషంతో నేను ఈ తప్పు చేయకూడదని ఎవరండి దేవుని కోసం నిలబడేది, ఎవరండి? అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 చదవండి. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు. ఇవి మీరు అండర్లైన్ చేసుకోండి, ఎంత మంచి మాటలండి. ఏమంటున్నాడు ముందు, మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, అండర్లైన్ చేయండి. ఎలా ఉండాలంట, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూసారండి, అందులో ఒక మాట,
పౌరుషము కలిగిన వారై ఉండండి. ఏముండాలా దేవుని పిల్లలకి చెప్పరేమండి, దేవుడి మాట ఇది చేయొద్దని అన్నాడు కనుక నేను ఎందుకు చేయాలి ఇది, ఆయనకు వ్యతిరేకంగా ఈ పని నేను ఎందుకు చేయాలని ఎవరైనా పౌరుషంతో ఆగుతున్నారండి? లేదు. ఆ మాట అలానే ఉంటుంది, మనం చేసే పనులు మనం చేస్తుంటాం. చూసారా, పౌరుషము గలవారై ఉండండి. ఇదిగో అవతల సాతాను యుద్ధానికి సిద్ధమయ్యాడు, శరీరాశ నేత్రాశ జీవబడము అనే బాణాలు నీ మీద విసురుతున్నాడు. నీకు పౌరుషం ఉంటే జాగ్రత్తగా యుద్ధంలో నిలబడు, జయించు, విజయం సాధించు. శరీరాశ అనే బాణం ఎత్తాడు, శుభ్రంగా మనం ఏం చేస్తాం, ఆశల్లో మునిగిపోయి చేస్తాం. నేత్రాశ చూడు అనగానే దెబ్బకు చూసి పడిపోతాం మనం. చూసారండి, వాడి మీద పోరాటం చేయాలి, పౌరుషం ఉండాలి, రోషం కలిగి ఉండాలండి. ఒక ఆయన మీసాలు తీసేసుకున్నాడండి సేవకుడు, ఎందుకయ్య గారు మీసాలు తీసేసుకున్నాడు, రోషం ఉండకూడదుగా మనకు అంటున్నాడండి. చూసారు ఎలా తయారయ్యారు, ఒక గుంపు ఉందండి వాళ్ళకి మీసాలు ఉండవు, ఏం మీసాలే ఉండవండి, మొత్తం మీసాలు తీసేసుకొని వాళ్ళ దగ్గర మీరు పోయి అడిగారు ఏంటండి మీసాలు లేవంటే, దేవుని పిల్లలకు క్రైస్తవులకు రోషం ఉండకూడదు బ్రదర్, అందుకే మీసం తీసేసాను అంటున్నాడు. ఇక మీసం తీసేస్తే రోషం ఏమైంది, రోషం కూడా పోద్దా, అంటే రోషం ఉండకూడదట, పౌరుషం గల వాళ్ళు ఉండమని దేవుడు చెప్తుంటే, నేను రోషము కలిగిన దేవుడు అని అంటున్నాడు. మరి ఆయన నుంచి వచ్చిన వాళ్ళం కదండి మనం, ఆయన లక్షణాలు కలిగి బ్రతకాల్సిన వాళ్ళం, ఆయన రోషం కలిగిన వాడైనప్పుడు నువ్వు రోషం లేకుండా చేస్తావా, రోషం ఉండకూడదని మీసం తీస్తావా? చూసారా బైబిల్కి భిన్నంగా ఎలా ఉన్నారు, మీసం తీసేస్తే తీసేసావు, రోషం కలిగి ఉండకూడదంటే ఎట్లా? దేవుడు చెప్తున్నాడు, నేను రోషము కలిగిన దేవుణ్ణి, మీరు కూడా నా పిల్లలుగా రోషంతో ఉండండి, రోషం కలిగిన వారుగా బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, విశ్వాసం కలిగి జీవించండి, నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రేమతో ప్రతి కార్యాన్ని చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మంచి మాటలు ఇప్పటి వరకు మిమ్మల్ని గూర్చి చెప్పావు నాయన. ఈ మాటలు కేవలం వినువారుగా ఉండి వారిని వారు మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారంగా మీ పిల్లలు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. నీవు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆ సమయంలోనే మేము తప్పు చేస్తే రోషము కోపం కలిగిన దేవుడు నాయన, ఇది తెలియక నీవంటే భయం లేక భక్తి లేక ఈ ప్రపంచం బ్రతుకుతూ నాయన నరకానికి జారిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో మీ పిల్లల్లో రోషం పుట్టించాలని, వారిని మీ లక్షణాలతో తీర్చిదిద్దాలని, పాపం అంటే అసహించుకునేవారుగా రోషము కలిగిన పిల్లలుగా ఉండాలని, నీకు మహిమ తీసుకురావాలని కొన్ని మాటలు చెప్పాం మా తండ్రి. ఈ మాటలు మీ పిల్లల హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలు జరగడానికి, ఈ మంచి మాటలు వినిపించడానికి కారకులైన మీ పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మీ పిల్లలు విని వెళ్ళిపోతున్నారు, మరలా మీ చిత్తమైతే రేపటి దినం మేమందరం ఈ స్థలంలో కూడుకొని అనేకమైన గొప్ప సంగతులను నేర్చుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ, వచ్చిన నీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.